మన దేశంలో చాలామంది హిందూ ముస్లిం అంటూ కలిసిమెలిసి జీవిస్తున్నారు కానీ కొందరు వీరి మధ్య కలహాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒక సంఘటన జరిగింది ఇద్దరు దంపతులు ఒక ఆటోలో ప్రయాణిస్తూ వెళ్తున్నారు అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇంకో వ్యక్తి కూడా దాడి చేయడం మొదలు పెట్టాడు ఆ తర్వాత జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఘటన కేరళ మలాపురంలోని తిరుపూర్లో జరిగింది అక్కడ జమ్షెరే సోఫియా అనే దంపతులు తమ సొంత ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నారు అలాగే వారితో రెండేళ్ల పాప కూడా ఉంది అయితే ఆకలితో ఆ పాప ఏడుస్తుండడంతో ఆటోని ఒక పక్క నాపి సోఫియాని లోపలే కూర్చుని పాపకి పాలు ఇవ్వమని తెలిపాడు ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఎవరు మీరు ఆటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని తీస్తుండగా జంషీర్ ఈ ఆటో మాదే ఆమె నా భార్య ఆకలితో ఉన్న నా బిడ్డకు నా భార్య పాలిస్తుందంటూ తెలిపాడు ఇంతలో మరొక వ్యక్తి అక్కడికి వచ్చి ఇద్దరు ప్లాన్తో జంషీర్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు అంతేకాదు మీరు భార్యాభర్తలు అనేదికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇక్కడ ఎందుకు బండి ఆపారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇంతలో అటుగా వెళ్తున్న కొందరు వీరిని చూసి దగ్గర వచ్చే రేపు ఈ ఇద్దరు వ్యక్తులు జంషీర్పై పై దాడి చేసి పారిపోయారు సహాయం చేయడానికి వచ్చిన వారు హిందూ మతస్థులైన మానవత్వంతో వెంటనే జంషీర్ మరియు తన భార్య పిల్లలను హాస్పిటల్కి చేర్పించారు మొదట వారు భయపడినా వారి సహాయం చూసి కుదుటపడ్డారు అలాగే ఈ విషయం గురించి అలాగే ఈ విషయం గురించి పోలీసులకు తెలిపారు భార్యాభర్తలమని ఎంత చెప్పినా వినకుండా మాపై దాడికి పాల్పడ్డారు నా చిన్న బిడ్డపై కూడా దాడికి పాల్పడ్డారు కానీ ఇంతలో వీరు కాపాడారు వీరే లేకపోతే మా ప్రాణాలు ప్రమాదంలో పడేవి రోడ్డుపై వెళుతూ మాకు ఎందుకు లేని అనుకోకుండా మాకు సహాయం చేసిన రుణపడి ఉంటామని వారిని తప్పక శిక్షించండి వారిని పట్టుకోమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు జంషీర్ ఇలా మతభేదం లేకుండా ఎదుటివారి కష్టాల్లో ఉంటే తప్పక సహాయం చేయండి అలా చేసేవారిని అభినందించండి మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి